పుష్పవతి పుష్పతి పుష్ప హాయ్ నువ్వు జరుగుబాటు తెచ్చాదు మీద మోజు పెరిగిపోయింది కోసం చీద నిలబడతా తప్ప కుట్టించుకోమంచే పట్టించుకోవాలి మాదా ఆయన మాటలు ఏమి పట్టించుకో ఆయన ఎందుకు పట్టించుకుంటా నిన్నే నాకు ఫుల్ టీ ఏంటి కోపి వెనక్కొచ్చి కాలింది కుట్టవా వెనకాలడం ఏంటి గోపి చూసుకోకుండా నిప్పుల మీద కూర్చున్నాడు పుష్ప సరే ప్యాంట్ వేప్పి కుడతాను విప్పకుండా కుట్టు పుష్ప విప్పితే నీ బాబు కొడతాం మేనే బండారం బయట కొడు బండారం అంటే లోపల కవుచం వేసుకోలేదురా ఆ కవుచమంటే అందరూ పేరు చేసి అట్ట తిరిగి గోపి కుడతాను ఆ అంతే ఏ పుష్ప ఓ చూసి 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 కుచ్చుకుంటుంది ఆ అంతే లెఫ్ట్

అత్యగే వాడి గొంతు కూడా కొరికి పారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకోవాలి అప్పులు తరుగుతుంటే ఆపుతారంటే నేను కూడా అప్పుల నా అప్పు మొత్తం తీర్చు గంట రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కదలు వీడు పేరు చెప్పి నాకు మూడు వందల ఇరవై పాకి పెట్టావు అది కూడా కట్టు అమ్మో అమ్మో అమో నా నా ఏది ఈ విషయం తెలియదా ఏది ఉడిపి నేను ఎందుకు నువ్వు కదా ఇవ్వాలి కదా ఆ నువ్వు ఇవ్వాల్సి ఉంది నీ దగ్గర నేను వస్తున్నా ఆపాడు సైకిల్ ఆపాడు ఆ యాభై రూపాయలు ఇస్తావా టైమో తీసుకొని అన్నాడు అంత మాట ఉన్నాదో ఆ మాట అంతా నా వచ్చేది వచ్చింది నీకు గ్రహా ఫొర్స్ అవుద్ది కాదు అందులో మంచిది కదా కడుపు అన్నం లేదు ఇవ్వలేదు కట్టు తిన్నావా చుజి నీ గ్రహాదా ఫొర్స్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఎవన్నో నా దగ్గర యాభై రూపాయలు టైమో తీసుకొని వెళ్తే ఏంది ఆ దోదాపల్లి వాళ్ళ చూస్తే నాతో ఏమో తీసుకొని వెయ్యింది ఏమనేది మీద చెప్పరా ఏహే నీకెన్ని సార్ చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్న తన అభిమానం హా మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులుడు వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతారు ఒక దెబ్బతున్నాను ఏ కథలు చేస్తాడు వెళ్ళిపోయాడు పది లక్షలు ఒకే ఒక్క పది లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పదరక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడుగా స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి డ్యూటీ చేస్తాడా ఆంధ్రా బ్యాంక్ నుంచి చేస్తాడా రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడా ఒకవేళ చేస్తే అతను బందిపోటు అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు అనుకో వాటి మీద ఏ నెంబర్లు వేయాలి పాత నెంబర్లు గుద్దాలండి అప్పుడు ఇవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండిలో వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతుల లక్షణం మనిషికైనా పశువుకైనా పనిచేస్తే నేను ఫుడ్ గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేను స్వామి నమస్కారం చరణం కచ్చామి బుద్ధం చరణం కచ్చామి బతుకుండగా సమస్యలు పెట్టి ముట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు పైగా ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి మా నాడు చచ్చిపోయినట్లేదు మరి టైం పాస్ కోసం కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నాడు అండి దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చాలండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుస్తారు మరి సమస్య కాదండి చోట గడ్డి మొలుస్తుందా మొలవదా లేదే సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలిస్తా నీకెందుకు మొలబోదా నీకెందుకు పెట్టాయి గడ్డి మొలవకుంటే సమస్య లేదండి ఆ సమస్య అండి అంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే మేగిపోతే నీకేంటి మేయగిపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదాం పల్లె ముందు కార్యక్రమం చూడండి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోవాలి లోపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా ఇస్తుంది ఆవు ఇచ్చిన ప్రజలు తాగుతారా సమస్య గోపి పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలు కాకపోయినా కాఫీలో తాగుతారు అర్థమైందా పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరతాయి దానికి ఏడుట ఎందుకు గోపిలే ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతుకుడా లేదే సమస్య రే పుట్టిన చేస్తాడరా అసలు ఏంటి మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య ఉండడా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారా ఈడే సంవత్సరం పనిచేయండి రా వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈ తీసుకెళ్ళి కాల్చేయండి